चंगाई करता है दीवानों ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया अललु लेचिनलु तूफानु यगसिनलु अललु लेचिनलु తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా నా బలమంతా బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నా బలమంతా నీవేనయా నా బలమంతా అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఎహెస్కేల్ గ్రంథం 36:11. ఎహెస్కేల్ గ్రంథం 36:11. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను అవి విస్తరించి అభివృద్ధి నొందును పూర్వం ఉన్నట్లు నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.
ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో ఏమనుందంటే మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సంవత్సరంలో దేవుడు మన జీవితాల్లో మునుపటి కంటే అధికమైన మేలు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మేలు చేసే దేవుడు. కొన్ని విషయాలు దేవుడు నిజంగా మేలు చేస్తాడా కీడు చేస్తాడా అనే విషయాన్ని చూపించి మరి మేలు ఎలా జరుగుద్ది అన్న విషయాన్ని నేను ముగిస్తాను. చూడండి, యిర్మీయా గ్రంథం 32:40 నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను వారు నన్ను విడవకుండునట్లు. దేవుడు మేలు చేయుట ఎంత మాత్రం కూడా మానడు. దేవునికి స్తోత్రాలు. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్య నిబంధనను వారితో చేయుచున్నాను. మనం ఎవరో తెలుసా, నిబంధన జనులం, నిబంధన ప్రజలం, దేవునితో మనకు ఒడంబడిక చేయబడిన ప్రజలం. కాబట్టి ఆయన ప్రజలైన మనకు దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సంవత్సరంలో దేవుడు నాకు మేలు చేస్తాడని వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరంలో దేవుడు నాకు మేలు చేస్తాడని వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయాలలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. అంటే మేలు జరగాలంటే నీలో ఏముండాలి చెప్పండి? భయము భక్తి ఉంటే దేవుడు మేలు చేయటం మానడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు దేవుడు అంటే భయము భక్తి లేకుండా బ్రతికేవాళ్ళు చాలామంది అయిపోయారు. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, ఈ జీవితం చాలా గ్రాంటెడ్, నేను పుట్టాను బ్రతుకుతాను, ఖచ్చితంగా ముసలోడయ్యే వరకు నేను ఉంటాను, నా నిండు వృద్ధాప్యం ఉంటానని చాలామంది అనుకుంటూ ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆయన దీర్ఘాయువిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతన్ని నేను తప్పిస్తాను, అతన్ని గణపరుస్తాను, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. భయము భక్తి లేకుండా ఏ మేలు నీకు జరగదు. కాబట్టి నీలో ఏముండాలి? అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? వారు నన్ను విడిచిపోకుండానట్లు వారు హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టిస్తాను. వాళ్ళల్లో భయము భక్తి పుట్టించానా ఖచ్చితంగా నేను మేలు చేయగలుగుతాను. భయము భక్తి పుట్టించానా వారు నాకు నిబంధన జనులుగా మారిపోతారు. ఎప్పుడైతే నిబంధన జనులుగా మారిపోయారో నేను మేలు చేస్తూనే ఉంటాను, మేలు చేయకుండా నేను ఉండను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే నువ్వు భయభక్తులుగా ఉండి ఆయన నిబంధన ప్రజలుగా నువ్వు ఉంటే ఖచ్చితంగా 24 అంతా కూడా నీకు మేలుకరమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 24 అంతా కూడా ఏంటో తెలుసా? మేలుకరమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తర్వాత చూడండి, యిర్మీయా గ్రంథం 15:11 అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ మాట నాదే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ మాట నాదే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఏంటంటే నీకు నిశ్చయముగా చెప్పండి, అందరు చెప్పండి, నిశ్చయముగా నాకు మేలు చేయవలనని యేసయ్య నన్ను బలపరుచుచున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. అంటే దేవుడు నీకు మేలు చేయాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. దేవుడు నీకు మేలు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నిన్ను బలపరచాలని కూడా ఆయన ఆశపడుతున్నాడు. నిశ్చయముగా నీకు మేలు చేయవాలని నేను నిన్ను బలపరచుచున్నాను. అంటే ఆయన మేలు చేసే దేవుడు. ఆయన ఎవరో తెలుసా? మేలు చేసే దేవుడు. తర్వాత యిర్మీయా గ్రంథం 16:16 చూడండి, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కరుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకొనుడి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సంవత్సరం మేలు జరగాలి అంటే ఏ మార్గంలో మనం నిలబడాలి? యేసయ్య మార్గంలో నిలబడితే ఆయన నిన్ను ఖచ్చితంగా మేలులతో నిన్ను నింపుతాడు.
యేసయ మార్గం నువ్వు తప్పిపోతే, యేసయ మార్గాన్ని విడిచిపెట్టి నువ్వు పక్కకు వెళ్ళిపోతే, యేసయ మార్గం లేకుండా నువ్వు జీవిస్తే నీ జీవితంలో ఏ మేలు కూడా పొందలేవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సంవత్సరం దేవుని మేలు నువ్వు చూడాలి అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలో తెలుసా? యేసయ్య మార్గంలో నువ్వు నిలబడాలి. కాబట్టి ఈ లోకంలో మేలు కలిగే మార్గం ఏదంటే యేసయ్య మార్గం. చాలామంది వారి ఆలోచనల చేత, చాలామంది వారి తల బైబిల్ ఒక మాట, నన్ను అడుగకగే మీరేం చేస్తారంట, నరుడు తన మార్గమును ఏర్పరచుకునుట నరుల వశ్యంలో లేదు. ప్రతీది ప్రభు చేతిలోనే ఉంది. కాబట్టి ప్రభు మార్గాన్ని మనం అడగాలి. ప్రభు మార్గం ద్వారానే మనకేమవుతుందో తెలుసా? మేలు కలుగుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అపొస్తలుల కార్యం 10:38 అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినను. నదియే దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో అనేకులు మేలు చేయడానికే వచ్చారు. కాబట్టి ఈ సంవత్సరంలో మునుపటి కంటే అధికమైన మేలు ఆయన మనకు చేయగలడా చేయలేడా చెప్పండి. కలుగు చేస్తాడా కలుగు చేయలేడా? ఎందుకు కలుగు చేయగలడు? ఇవన్నీ చదివాం వాక్యాల్లో. ఆయన మేలు చేయడానికే ఇష్టపడుతున్నాడు, కానీ కీడు చేసే దేవుడు కానే కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన మేలు మనం అనుభవించాలంటే మొదటి కార్యం మనం ఏం చేయాలో తెలుసా? సామెతల గ్రంథం 13:21 చదువుదాం చూడండి. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే యేసయ్య నీకు మేలు చెయ్యాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఎలాగుండాలో తెలుసా? నీతిమంతులుగా మార్చబడాలి. నీతిమంతులుగా మార్చబడటం అంటే ఏంటో తెలుసా? నీ పాపాలను యేసయ్య రక్తంలో కడుక్కోవాలి. యేసు ప్రభును సొంత రక్షకుడిగా స్వీకరించాలి. యేసు రక్తంలో నువ్వు కడగబడాలి. యేసయ్యను సొంత రక్షకుడిగా స్వీకరించాలి. నీటి బాప్తిసం పొందాలి. అప్పుడే దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? నీతిమంతుడిగా ఎంచుతాడు. ఎప్పుడైతే నీతిమంతుడిగా ఎంచబడ్డావో దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సంవత్సరంలో దేవుడు నీకు మేలు చేయాలంటే నువ్వు నీతిమంతులుగా ప్రభు సన్నిధిలో కనబడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు నీతిమంతులుగా మార్చబడాలి. నువ్వు నీతిమంతులుగా తయారు చేయబడాలి. యేసు రక్తంలో కడగబడాలి. ఏదో భక్తి చేస్తారని పై పై భక్తి కాదు, అవసరాల భక్తి కాదు, ఏదో ఏదో ఉపయోగపడి ఆ సమయానికి వాడుకునే భక్తి కాదు. దేవుని హృదయపూర్వకంగా భయభక్తులు కలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో భక్తి చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు చాలామంది అవసరాలు భక్తి చేసేవారు. అలా అవసరం లేదు. ఇదేదో యేసు ప్రభు అంటే ఒక టిష్యూ పేపర్ లాగో, యేసు ప్రభు అంటే ఏదో ఒక సోపు లాగో ఆ అవసరానికి వాడుకుని పక్కన పడేసేది కాదు. యేసు ప్రభు నీ గుండెకాయ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు ప్రభు నీ జీవం, యేసు ప్రభు నీ మార్గం, యేసు ప్రభు నీ సత్యం. ప్రభు లేకుండా నువ్వేమీ చేయలేవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళు చెప్పండి, ప్రభు లేకుండా నువ్వేం చేయలేవు అని చెప్పండి. ప్రభు లేకుండా అది చేస్తా ఇది చేస్తానని చెప్పినా అంతా ఉట్టిదే, ఏమవ్వదు. పక్కలో చెప్పండి, ప్రభు లేకుండా నువ్వు ఎన్ని మాటలు చెప్పినా అన్నీ సున్నా అని చెప్పండి. వాటిలో జీవం లేదు, డబ్బాలో రాళ్ళేసి కొట్టినట్టే. ప్రభుతో ఉండి నువ్వు ఏ మాట చెప్పినా ప్రభు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ప్రభు నీకు మేలు చేయాలంటే మొదటిగా నువ్వేమవ్వాలి? నీతిమంతుడిగా మారిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా మారాలి చెప్పండి? స్వనీతిమంతులు కాదు. మన నీతి అంటే దేవుని దృష్టిలో మురికి గుడ్డల వలె ఉంది. ఎవరి నీతి కావాలంటే యేసయ్య నీతి. నిన్ను చూడగానే ఆయన నీతి నీలో కనపడాలి, ఆయన రక్తం నీ మీద కనపడాలి. యేసు రక్తం కింద ఉన్న వాళ్ళందరూ కూడా నీతిమంతులు. నీతిమంతులు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? రైట్ స్టాండ్ విత్ గాడ్, దేవునితో సరి సమానముగా నిలబడుట. అంటే దేవుడు నీకు మేలు చేయాలంటే నువ్వు యేసయ్యతో సరి సమానుడిగా మారిపోవాలి. నీ బుద్ధి మారిపోవాలి, నీ మాటలు మారిపోవాలి, నీ తలంపులు మారిపోవాలి,
పోవాలి. నీ ఆలోచనలు ఏసై ఆలోచనలు ఒకే విధంగా ఉండాలి. నీ నడక ఏసై నడక ఒకేలాగా ఉండాలి. నీ మాట ఏసై మాట ఒకేలాగా ఉండాలి. అంతేగాని రకరకాలుగా మాట్లాడడానికి వీల్లేదు, రకరకాల రంగులు మార్చడానికి వీల్లేదు, పైకి భక్తి గలవారమని నటించడానికి వీల్లేదు. ఆ భక్తి నీ జీవితంలో శక్తితో కనబడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీరు అనొచ్చు నా మాటలు మీకు వింతగా ఉండొచ్చు, మీ పక్కన 1,000 మంది కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము ఏ తెగులు. ఆ మాట నమ్మరా మీరు? నమ్మితేనే మేలు, నమ్మకపోతే మేలు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నీతో ఉన్నాడని నమ్మాలి, ప్రభు నీకు సహాయం చేస్తాడని నమ్మాలి. అలా నమ్మితేనను నీతిమంతుడిగా. అబ్రహాము దేవుని నమ్మాను, అది నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీతిమంతులకు ఉన్న ఒక గొప్ప క్వాలిటీ ఏంటో తెలుసా? ఏది ప్రభు మాట ఏదైనా నమ్మేస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన అడుగు, నమ్ముతున్నావు లేదా అని అడగండి ఒకసారి. పాపం చాలామంది కుర్చీలో కూర్చున్నారు, కుర్చీ తయారు చేసిన వాడిని నమ్మారు, కుర్చీ కాళ్ళు నిన్ను ఆపగలుగుతాయి అని కుర్చీని నమ్మారు. కానీ ప్రభువు నమ్మట్లా ఏంటో మరి ఈ రోజుల్లో. డాక్టర్ గారు రాసే ఈ మందులు అర్థం కాదు భలే నమ్ముతారు. ఆ ఎల్లగారు ఇంత సంచిస్తాడు, సంచి తెచ్చుకుని తిరుగుతానే ఉంటారు. సంచి ఆ మందులో ఏముందో తెలుసా మీకు? ఏమీ తెలీదు. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, మధ్యరాత్రుల్లో ఒకటి, అన్నీ నమ్ముతారు. అసలు నమ్మాల్సిన ఆయన నమ్మట్లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన అడగండి, అర్థమైందా అని అడగండి. కాబట్టి ఎవరిని నమ్మాలి నువ్వు? ఈ సంవత్సరం మునుపటి కంటే అధికమైన మేలు నీకు జరగాలి అంటే నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలి. నీతిమంతుడికి ఉన్న క్వాలిటీ ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని అక్షరాలుగా నమ్ముతాడు. ప్రభు ఏది చెప్పితే అది చేస్తాడు. అబ్రహాముకు లేక పిల్లోడు పుట్టాడు. వినండి, అబ్రహాముకు లేక పిల్లోడు పుట్టాడు. 25 సంవత్సరాలు తర్వాత ఇస్సాకను పేరు పెట్టుకున్నాడు. సంతోషం, పరమానందం అయిపోయాడు. ముసల్తనంలో శరీరం ఉడికిపోయింది, శారా గర్భం నిలిచిపోయింది. చాలా ముసలాళ్ళకు ఉన్నారు. ఆ టైంలో దేవుడు మంచి బిడ్డనిచ్చాడు. దేవుడు ఒకరోజు కనపడన్నాడు, నీ బిడ్డ నాకు కావాలన్నాడు. వినండి, నీ బిడ్డ నాకు కావాలన్నాడు. నిజంగా నీతిమంతుడు కాబట్టి ఇవ్వటానికి వెళ్ళిపోయాడా వెళ్ళలేదా? వెళుతో మాట చెప్పాడు. కింద పనులతో ఏం చెప్పాడు తెలుసా? పైకి మేము వెళుతున్నాం, బలి ఇచ్చి మళ్ళీ ఏం చేస్తాం? అది మేలు జరిగే మాటలు అవి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. మునుపుటి కంటే అధికమైన మేలు చెయ్యాలి అంటే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు ఎలాగుండాలో తెలుసా? ప్రభువుని సొంత రక్షకుడిగా స్వీకరించాలి. స్వీకరించడమే కాదు, ఏదో ఒక ఆచారపూర్వకంగా రక్షింపబడటమే కాదు, ఆ రక్షణను బ్రతకాలి. ప్రభువుతో సరిసమానుడిగా మారిపోవాలి, నీతిమంతుడిగా మారిపోవాలి. ఎప్పుడైతే నీతిమంతుడిగా మారుతావో దేవుడు మేలును ప్రతిఫలముగా నీకు ఇస్తాడు. రేపు కాదు, దేవుడు ఈ 2024 December 37 వచ్చే వరకు ప్రతిరోజు కూడా దేవుడు నీ జీవితంలో మేలు చేస్తానే ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ మేలులు చెప్పడానికి సాక్ష్యం నిలబడితే వేరే వాళ్ళకి సమయం ఉండదన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. నేను అన్నమాట ఏంటో తెలుసా? మీ మేలులు చెప్పడానికి సాక్ష్యానికి నిలబడితే పక్క వాళ్ళకి సమయం ఉండదు. అటువంటి మేలలతో దేవుడు మేలులతో మిమ్మల్ని నింపబోతున్నాడు అన్నయ్య. నమ్మి బుర్రకెక్కిన వాళ్ళు నిజంగా ఉంటే దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుడు మేలు చెయ్యాలంటే నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలి. మార్చబడటమే కాదు, ప్రభువుతో సరిసమానుడైపోవాలి. నీ మాటలు ఎలాగుండాలో తెలుసా? ఎప్పుడు విశ్వాసపు మాటలే, ప్రభువును సంతోషపెట్టే మాటలే, ప్రభువుకు ఆనందం కలిగించే మాటలే, ప్రభు నామానికి మహిమొచ్చే మాటలే, ప్రభు కార్యాలు చూపించే మాటలే. నీ నడక, నీ పడక అన్ని కూడా ఎలాగుండాలో తెలుసా? ప్రభువును ఘనపరిచే విధంగా నువ్వు ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మునుపటి కంటే అధికమైన మేలలో నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరు చెప్పండి కూడా, దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. సామెతల గ్రంథం 28:10 చూడండి. 28:10 యథార్థవంతులను దుర్మార్గమునందు చొప్పించువాడు తాను తొవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. అందరు చెప్పండి, యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుంటారు.
ఈ సంవత్సరం దేవుడు మునుపటి కంటే నీకు మేలు ఇవ్వాలంటే మొదటిగా నువ్వు రక్షణ పొందబడి రక్షణ పొందాలి. రక్షణ పొందితే నీలో నిన్ను చూస్తే ఏసయ్యే కనపడాలి. మాటలైనా నడకైనా ప్రవర్తనైనా ఆదివారం దేవుడు, సోమవారం నుంచి దెయ్యం కనపడకూడదు నీలో. మనం రెండు రకాల మనుషులు కాదు, ఒకటే. మన మాట అవునంటే అవును, కాదు అంతకు మించింది అపవాది నుంచి పుట్టింది. రెండోది ఏంటంటే యథార్థవంతులు మేలైన దానిని ఏం చేస్తారంట, మునుపటి కంటే అధికమైన మేలు నీకు ఇవ్వాలంటే నీలో ఏ ఉండాలి, యథార్థత ఉండాలి, ముసుగు ఉండకూడదు. చాలామంది భక్తి చేస్తున్నారు, ముసుగులో బ్రతుకుతున్నారు. పక్కన వాళ్ళు చెప్పండి, ముసుగు ఉండకూడదు అని చెప్పండి. ఏ ఉండకూడదు, ముసుగు, ముసుగు తల మీద ముసుకేసుకోవాలి. ఇవంతా స్టైల్ అయిపోయింది మరేంటో. ఒకప్పుడు తల మీద చక్క ముసుకేసుకుని సాక్ష్యం చెప్పేవాళ్ళు. యథార్థ వంతులు మేలైన దాన్ని ఏం చేస్తారంట, దేవుడు ఈ సంవత్సరం 24లో నిన్ను మునుపటి కంటే అధికమైన మేలు చేయాలంటే నీలో యథార్థత ఉండాలి, యథార్థత ఉండాలి. ఏ కపటం ఉండకూడదు. పైకి ఒక మాట, లోనొక్క మాట కాదు. యథార్థంగా బ్రతకాలి. నువ్వు అవునంటే అవునంతే, వస్తానంటే వస్తా, రానంటే రాను, చేస్తానంటే చేస్తా, చేయనంటే చేయను. అంతేగాని చేస్తానని చెప్పి చేయకుండా, వస్తానని చెప్పి రాకుండా, అలాంటి దొంగ కపటం కపటం ఉండకూడదు. కపట సహోదరులను రాయబడి ఉంది. అలాగ ఉండకూడదు. మనం ఎలాగ ఉండాలో తెలుసా, మన మాటలు యథార్థత. గవర్నమెంట్ వాళ్ళు ఒకవేళ ఎకరం భూమి ఇస్తానన్నా కానీ యథార్థతను కాపాడు. నీ భూమి నా కావాలి. ఒకవేళ నువ్వు యథార్థతగా ఉండి దాన్ని తోసేసినా నీ యథార్థతను బట్టి దానికన్నా రెట్టింపు ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ లోకంలో యథార్థత లేదు చాలామంది దగ్గర. ఎప్పుడు అబద్ధాలు. బైబిల్లో తెలుసా, అబద్ధికులు అగ్ని మండుచున్న అగ్నిగుణం. అబద్ధికులు, అవిశ్వాసులు. ఆ తర్వాత నరహత్య, దొంగతనం, వ్యభిచారం అయ్యి వచ్చినాయి. ముందు అబద్ధికులను పెట్టాడు ఫస్ట్. యథార్థత మనకు కావాలి. ఏం కావాలి చెప్పండి. యథార్థత ఉంటే నీకు ఈ సంవత్సరంలో రెండంతలు. పిల్లలు, తల్లిదండ్రుల దగ్గర యథార్థత. సెల్ ఫోన్లకి కోడ్ పెట్టేసుకుని బాయ్ ఫ్రెండ్కి అమ్మాయి పేరు పెట్టి మాట్లాడడం, లేకపోతే తల్లిదండ్రులకు మాయ చెప్పి ఎక్కడికి వెళ్ళావరంటే ఎక్కడికే అని పిచ్చి మాయలు చేస్తే నీ బతుకు పైకి రాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తల్లిదండ్రుల దగ్గర నువ్వు యథార్థంగా ఉండాలి. పిల్లలు, సంఘస్థులు, దైవ సేవకుల దగ్గర యథార్థతగా ఉండాలి. భార్యాభర్తలు యథార్థంగా ఉండాలి. చాలామంది మోసం, భార్యను మోసం చేసేవాళ్ళు, భర్తలు మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయాడు. భర్త దగ్గరే డబ్బులు తీసుకుని ఆయనకే వడ్డీకి తిప్పుతున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మ్యాచ్ ఉంది. భర్త జేబులో డబ్బులు కొట్టి ఆయనకే వడ్డీ. ఏదో అడుగుతున్నామని తెచ్చా, వడ్డీకి 5 రూపాయలని 5 రూపాయలు ఏమి తీసుకుంటాం. యథార్థత, 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 యథార్థత. ప్రభు నిన్ను చూడగానే యథార్థత నీలో కనపడాలి. యథార్థంగా ఉండాలి. మాయలు చేయడానికి వీల్లేదు. ప్రభు భక్తి మాయ భక్తి కాదు, పాయ భక్తి కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఏ ఉండాలి మనలో, ఏ ఉండాలి? మోసం చేయకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నోవహు గురించి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? యథార్థవంతుడు, న్యాయవంతుడు. యోబు గురించి ఏం చెప్పాడు తెలుసా? యథార్థవంతుడు, న్యాయవంతుడు. అందుకే తూర్పు దేశంలో యోబు వంటి ధనవంతుడు ఎవరు కూడా దేవుడు అలా దీవించాడు. తర్వాత కూడా అలాగే దీవించాడు. మీరైనా నేనైనా సరే మనలో ఏ ఉండాలో తెలుసా? యథార్థత ఉండాలి. అది మెయింటైన్ చేయండి. ఈ సంవత్సరం మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. మొదటిగా ఏ ఉండాలి? నీతిమంతులు ఉండాలి. రెండోది ఏ ఉండాలి? ఉంటే ఏం జరుగుద్ది మనకి? మునుపటి కంటే అధికమైన మేలు కలుగుతుంది. పక్కలో చెప్పండి, మునుపటి కంటే అధికమైన మేలు కలగాలి అంటే మీలో యథార్థత ఉండాలి, మీరు నీతిమంతులుగా ఉండాలి. మూడోది ఏంటో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 8:28 దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును. దేని కలగటానికి? మేలు కలగడానికి. అంటే ఎవరిని ప్రేమించాలి మనం? ఈరోజు ఏసైని ప్రేమించడం తగ్గిపోయింది, కానీ సెల్ ఫోన్ ఒక ప్రియుడు ప్రియురాలుగా అయిపోయింది.
ప్రభు చిత్తంలో లేని ఏ పని చేసినా నీకు నష్టమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏదైనా ప్రభు చిత్తాన్ని అడిగే మనం చెయ్యాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మూడోది ఏంటో తెలుసా? దేవుడు ఈ సంవత్సరం అధికమైన మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలగాలి అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా మారిపోవాలి. ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి? ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించాలి. దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించాలి. దేవుని క్రమాలు ఎక్కువగా ప్రేమించాలి. ఆదివారం అంటే ప్రభు సన్నిధికి పరిగెత్తాలి. ఓ నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదమని చెప్పి యెహోషువా చెప్పినట్లుగా మనమందరం కూడా దేవుని సేవించేవారుగా ఓ కుటుంబాలు కుటుంబాలుగా ప్రభుని ప్రేమిస్తూ ప్రభు మందిరానికి వచ్చేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా దేవుడు మన పట్ల ఏం చేస్తాడో తెలుసా? మునుపటి కంటే అధికమైన మేలు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి మునుపటి కంటే అధికమైన మేలు కలగాలంటే మొదటగా ఏం చేయాలి? రక్షణ పొందాలి, నీతిమంతుడిగా మార్చబడాలి. రెండోదిగా ఏం చేయాలి? యథార్థత నీలో ఉండాలి. మూడోది ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి ప్రేమించాలి. నాలుగో చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి, మొదటి కొరింథీయులు 10:24 హల్లెలూయా. 10:24 ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయు చూచుకొనవలేడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నాలుగోది ఏంటో తెలుసా? నీ కొరకు నువ్వు బ్రతకడం కాదు. దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు కలగాలి అంటే మనది మనం చూసుకోవడం కాదు, మన ఒక్కలమే సంతోషపడటం, కానీ ఎదుటి వాళ్ళ మేలు కూడా మనం ఏం చేయాలి? చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఎదుటి వాళ్ళకి మేలు చేస్తావో దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యోహాన్ రాసిన 3:11 లాస్ట్ వచనం, ప్రియుడా చెడు కార్యములు కాక మంచి కార్యము ననుగ్రహించు నడుచుకొనుము, మేలు చేయువాడు దేవుని సంబంధి. అందరు చెప్పండి, మేలు చేసేవాడు ఎవరి సంబంధి అంట? అంటే ఈరోజు మేలు చేస్తున్నాం అంటే ఎవరి వల్ల మనం మేలు చేస్తున్నాం? దేవుని వల్ల. మేలు చేసేవాడు ఎవరంట? కాబట్టి మేలు చేసేది ఎవరు? దేవుని సంబంధి అయితేనే మేలు చేస్తాడు. దేవుని సంబంధి కాకపోతే మేలు చేయడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఈ సంవత్సరం 24లో మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగాలి అంటే మొదటిగా రక్షణ పొంది నీతిమంతుడిగా మార్చబడాలి, రెండోది నీలో యథార్థత ఉండాలి, మూడోది దేవుణ్ణి ప్రేమించాలి, నాలుగోది ఎదుటి వాళ్ళకు నువ్వేం చేయాలి? చెప్పండి చెప్పండి, ఏం చేయాలి? ఏం చేయాలి? హల్లెలూయా. కాబట్టి అనేకులకు మేలు చేసే బిడలగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఇలా చేసామో ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మునుపటి కంటే అధికమైన మహిమ మన జీవితంలో దేవుడి కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు తన మాటలు దీవించును గాక.